హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఫ్రెండ్స్ మన మిగతా చిక్స్తో పోల్చుకుంటే మన టిల్లుగడి చాలా ఫాస్ట్గా పెద్ద అయిపోయినాయి. వీటికి ఫీడ్ కానీ కరెక్ట్గా ఇస్తే ఇప్పుడు చూస్తున్నారు కదా నెమళ్ళు సేమ్ అంతకంటే ఇంకా హెవీగా కూడా అవుతాయి. మనం ఫీడ్ ఇచ్చే దాన్ని బట్టే అవి ఉంటాయి. ఎందుకంటే దానికేనో మిగతా పెట్టలకి చాలా తేడా ఉంది. వీటితో పోల్చుకుంటే ఇవి ఫస్ట్ దిగినాయి ఫ్రెండ్స్. ఇవి చూడండి మీరే, టిల్లుగడు నెక్స్ట్ అనమాట ఇది దించింది. చూడండి ఎంత యాక్టివ్గా ఉంటాయో, అప్పుడే తోకలు కూడా వచ్చేసినాయి. ఫస్ట్ నుంచి నేను చూస్తున్నాను కదా ఇవి స్పీడ్గా ఎదుగుతాయి. తిండి 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 బాగా తింటాయి. మనం పెట్టే శక్తి మన దగ్గర ఉంటే కడుపు నిండా తింటాయి ఇవి. అందుకనే హెవీగా వస్తాయి ఇవి. ఇవి నాటుకోళ్ళు ఫ్రెండ్స్ చిన్న తరహా. దీనికిను మన టిల్లుగడు పిల్లలకి తేడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్ మన టిల్లుగడు పిల్ల హెవీ బాడీ, రిచ్ వాటం కూడా. ఇవి చూసినా మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే దీన్ని బోన్లో గావులో పెట్టానో సైజు కూడా హెవీగా తయారైంది. ఎన్నాళ్ళు ఫ్రీగా వదిలేశాను కదా దీన్ని. మన రాజుగాడు కూడా రిచ్ వాటమే ఫ్రెండ్స్. చాలామంది తెలుసు రిచ్ వాటం మెట్టవాటం వీటి గురించి తేడాలు. పొద్దున్నుంచి వీటిని వదిలేసే ఉన్నాను, అందుకనే అది ఎంత తిప్పిన పాపం తిరగలేక చూడండి ఎలా రెస్ట్ తీసుకుంటుందో. ఇవి 15 చిక్స్ ఫ్రెండ్స్ వచ్చినాయి. అప్పుడే మనకి ఒకటి మిస్ చేసుకున్నాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదో రూపంలో వెళ్తూనే ఉన్నాయి బయటికి. సో బయటికి దూకేసింది. నా పాటికి నేను మాట్లాడుతూనే ఉన్నాను, దాని పాటికి అది దూకేసింది అప్పుడే ఒకటి బయటికి. మళ్ళీ లోనకి వేసాను. ఎక్కడున్నాయి కానీ ఇప్పుడు దాకా ఇంత లైన్లో ఒకసారిగా జంపింగ్ చేస్తున్నాయి చెట్ల మీద నుంచి. చాలా నీట్గా చెట్ల మీదకి వచ్చేస్తాయి. కాకపోతే మనకున్న బయట అవైలబిలిటీని బట్టి వాటిని జంపుల్లో గాబుల్లో వేయాల్సి వస్తుంది. లేకపోతే బయట శత్రువుల దాడి బాగానే ఉంది. ఫ్రెండ్స్ వాతావరణం అయితే పూర్తిగా చేంజ్ అయిపోయింది. మేబీ ఇక్కడ వర్షం పడేలాగా ఉంది. మీకు కూడా అలాగే ఉంటే కామెంట్ చేయండి. మొత్తానికి 9 చిక్స్ని అయితే చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ తీసుకొచ్చాను. ఎప్పటికప్పుడు ఇలాగ ఫామ్ని నీట్గా క్లీన్ చేసుకుంటూ పరిశుభ్రాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అవి ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఇచ్చే ఫీడ్తో పాటు వాటి పరిశుభ్రాలు కూడా నీట్గా ఉండాలి. ఇప్పుడు దాకా అయితే పర్వాలేదు ఫ్రెండ్స్. రేపు వర్షాకాలం వస్తేనే అసలు వీళ్ళ పరిస్థితి ఏంటని. ఫామ్ కట్టితే ఓకే, లేకపోతే మన దగ్గర బ్యాక్ సైడ్ ఉన్న ప్లేస్లో పెట్టాలి. కానీ హెవీగా ఉన్నాయి కాబట్టి అన్నీ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. ప్లేస్ అయితే తక్కువ ఉంది కదా, ఇవైతే ఎక్కువ ఉన్నాయి. పుంజులు ఎక్కువ ఉండటం వల్ల పెట్టలు కూడా ఎక్కువ ఉంటే ఖచ్చితంగా సౌండ్స్ అవి బాగా వస్తాయి. అందుకని మ్యాక్సిమం పెట్టలను తగ్గించేశాను.
ఫ్రెండ్స్, ఇంకా ముందు ముందు మిమ్మల్ని మెప్పించే విధంగా వీడియోలు తీయడానికి అయితే ప్రయత్నం చేస్తూ ఉంటాను. కేవలం కొన్ని కేటగిరీస్ని మైండ్లో పెట్టుకొని నేను వీడియోలు తీయట్లేదు, అందరినీ దృష్టిలో పెట్టుకొని వీడియోలు తీస్తున్నాను. ఎందుకంటే కొంతమంది నాకు సజెషన్ చేస్తున్నారు ఇలా తీయాలి అని. ఫ్రెండ్స్, నేను చాలా రోజుల నుంచి వీడియోలు చేస్తున్నాను, మీరు ఎప్పుడు వచ్చారనేది ఎప్పటి నుంచి చూస్తున్నారని నాకు తెలియదు. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి నా వీడియోస్ ఎలా ఉంటాయనేది. దయచేసి ఒక్కటి గమనించగలరు, కామెంట్ పెట్టేవాళ్ళు, ఆ కామెంట్ పెట్టిన వాళ్ళు నేను వీడియో పూర్తి చేసిన తర్వాత రిక్వెస్ట్ అనేది చేస్తున్నాను. సో అది గమనించండి, ముందే నేను ఎప్పుడు దేంట్లో కూడా చేయలేదు. సో మీరు అలా లెక్క వేసుకున్నా సరే, కష్టపడి ఫలితం ఆశిస్తున్నానని ఏమాత్రం మీకు అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్. అంతేగాని వైడ్ యాంగిల్లో తీస్తున్నారు, టాప్ యాంగిల్లో తీస్తున్నారు, చిక్స్ని చూపించట్లేదు, ఇలా రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. మీకేమన్నా కోళ్ళ గురించి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం నేను చిన్నదైతే కామెంట్ పెడతాను, పెద్దదైతే వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అంతేగాని ఏంటి ఫ్రెండ్స్ ఇది? పోనీ ఎగ్జాంపుల్గా మీరు ఒక్కళ్ళు నాకు నచ్చలేదు అని ఇలాగే తీయి అని అంటే మరి మిగతా చూసేవాళ్ళందరూ, సారీ ఫ్రెండ్స్, ఇది ఎవరైతే ఆ కామెంట్ పెట్టారో వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్పాను, అందరి గురించి కాదు. ఒకవేళ ప్లీజ్ మీకు నా వీడియోలు నచ్చకపోతే ప్లీజ్ అన్సబ్స్క్రైబ్. కామెంట్దేముందన్న, చాలా సింపుల్గా రాయటం వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే పెట్టేస్తారు, కానీ కష్టపడి ముందుకు ఎదగటం అనేది చాలా కష్టం. సారీ ఫ్రెండ్స్, నా మాటలు మీకు హర్టింగ్గా అనిపిస్తే, ఎందుకంటే కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది నేను ఎవరిని కించపరచట్లేదు, ఎవరి సొమ్ము దోసుకోవట్లేదు, నా పని నేను చేసుకుంటున్నాను. దాంట్లో కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, నేను చేసే పని అందరికీ నచ్చాలి అనైతే రూల్ లేదు. సో మన వీడియోలు ఆ పర్సన్ ఎవరున్నారో వాళ్ళకి నచ్చకపోతే ప్లీజ్ అవాయిడ్. మీకు ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో అక్కడికే వెళ్ళండి. ఫ్రెండ్స్, నేను చాలా కష్టపడ్డాను ఇంత దూరం తీసుకురావడానికి. కొంతమంది ఏంటంటే చాలా సింపుల్గా కామెంట్ చేస్తూ ఉంటారు, గుడ్డులో నుంచి పిల్లని బయటికి తీసి దాన్ని ఒక పుంజలా తయారు చేసి ఇంత హెవీగా చేయాలంటే దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఫ్రెండ్స్, నేను నాకు నచ్చినట్టుగా కాకుండా వ్యూవర్స్కి ఎలా నచ్చుద్దు అని ఒక మైండ్లో పెట్టుకొని దానికి తగ్గట్టు తీస్తూ ఉంటాను. ఇలాగ తీస్తే వస్తాయి, ఇలాగ తీస్తే రావు అని ఏమీ మనం చెప్పలేం క్యాలిక్యులేట్ చేసి. దీంట్లో ఏ రంగంలోనైనా కష్టపడితేనే ముందుకు వెళ్తారు. ఫ్రెండ్స్, మీరు సజెషన్స్ ఇవ్వండి, తీసుకుంటాను. బట్ అది ఎలా ఉండాలంటే హెల్దీగా ఉండాలి, అంతేగాని క్రిటిసైజ్ చేసేలాగా కించపరిచేలా ఉండకూడదు. వన్స్ అగైన్ నాకు సపోర్ట్ చేసి నా ఎదుగుదలకు కారణమైన మీ అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.